ప్రేమ స్వరూపులారా ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ దైవ వాక్యమును ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను మీరడానికి వీలు లేదు అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వి కెన్ నెవర్ డిసోబే గాడ్స్ కమాండ్ మీరితివే దానికి తగిన ఫలితం అనుభవించాలి అండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ దానికి తగినటువంటి ఫలితం తప్పింది కాదు ద కాన్సిక్వెన్సెస్ ఆర్ బౌండ్ టు కమ్ యు కెన్ నాట్ ఎస్కేప్ కనుకనే చెప్పారు సో ఇట్ ఇస్ సెడ్ కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమా కర్మ దాట వశమా ఇస్ ఇట్ పాసిబుల్ ఓ మ్యాన్ టు గెట్ అవుట్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్ ఇస్ ఇట్ పాసిబుల్ ఎనీ టైమ్ ఘన పాఠములు చదివిన గాని యు మే బి ఎ స్కాలర్ హావింగ్ గాన్ త్రూ బుక్స్ కుల దేవతలను కొలచిన గాని యు మైట్ హావ్ వర్షిప్ ద డైటీ రిపీటెడ్లీ కారడవులకే పోయిన గాని యు మైట్ గో ఈవెన్ టు ద ఫారెస్ట్ కఠిన తపస్సులే చేసిన గాని కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమా యు మే బి ఎ గ్రేట్ స్కాలర్ యు మే గో టు ద ఫారెస్ట్ యు మే అండర్టేక్ డీప్ penance but you can never escape from the consequences of your action munchina gaani enni samudramul ninchina gaani you may dip it in a small tank or in an ocean kadaventora nirantera kavalannanu ekkuvaradura karma daata vashama naruda karma daata vashama you may dip it in a small tank or an ocean as the size of the container so is the amount of water you can collect even if you want to dig a little further tappur kuda ee vidhamaina karma tho ne emidi untunnayi and in fact this is the right that every man has kashai vastramule sinagani you may wear ochre robes kantamala dhariyinchinagani you may have mala around your neck గడగడ మని జపమాల త్రిప్పిన యు మే జస్ట్ చాంట్ హిస్ నేమ్ కడకు కర్మను తీరదు బాబు కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమా యు మే వేర్ ఆకర్ రోబ్స్ యు మే కౌంట్ ద నంబర్ ఆఫ్ బీడ్స్ అండ్ చాంట్ హిస్ నేమ్ బట్ యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్ ఎట్టి కర్మనేని కూడా దాటవచ్చు However, it is quite possible. దీని వల్ల హౌ దైవానుగ్రహం చేత దీని కర్మ అడ్డమే రాదు When once you are the recipient of God's grace, ఎలాంటి కర్మలు కూడా అడ్డగలవు Nothing will stand as an obstacle. మానవుడి యొక్క జీవితము చాలా దుర్లభమైనటువంటిది చాలా అద్భుతమైనటువంటిది Human life is very rare and really wonderful. కనుక దైవం యొక్క కృప చేత ఎట్టి బాధలైనా మనం పరిహారం చేసుకోవచ్చు బై గాడ్స్ గ్రేస్ యు కెన్ అటోన్ యువర్ సిన్స్ ఇక్కడ కర్మ దాట వశమా అనుకోవటం చాలా పొరపాటు ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ యు కెనాట్ క్రాస్ కానీ కర్మ తగిన ఫలితం వస్తుంటాయి దే డు కమ్ ఇన్ బిట్వీన్ వచ్చినప్పటికీ దీన్ని అంతర్ధానం గావించుకోవచ్చు యట్ యు కెన్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు సీ దట్ దే వానిష్ ఏ విధంగా హౌ దైవానుగ్రహం కలిగినప్పుడు ఎటువంటిదైనా కూడా మనం తప్పించుకోవచ్చు విత్ గాడ్స్ గ్రేస్ యు కెన్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ దైవమే వరం అనుగ్రహించాడు In fact, God granted the boon. అతనే ఈ యొక్క మార్కండేయుడు. Is Markandeya himself. మృకండ మహర్షి చాలా ప్రార్థిస్తూ వచ్చాడు. మృకండ saint went on to pray. 16 సంవత్సరముల యొక్క సత్పుత్రుడు కావాలని ఆశించాడు. He wanted a son, a good son who would live for 16 years. ఆ మార్కండేయుడికి 16 సంవత్సరములు వచ్చాయి. Markandeya attained the age of 16. కానీ ఈ రహస్యము మార్కండేయునికి తెలియదు. The secret is not known to Markandeya. భగవంతుడి ఇచ్చినటువంటి వాక్కును తప్పించుకోక తప్పదు. 16 సంవత్సరం నిండుతాయి మార్కండేయునికి మార్కండేయ విల్ బి కంప్లీటింగ్ 16 బై ద నెక్స్ట్ మార్నింగ్ మృకండుడు అతని భార్య చాలా విలపిస్తూ కూర్చున్నారు మృకండ అండ్ హిస్ వైఫ్ దే స్టార్టెడ్ క్రైయింగ్ రేపటి దినముతో నా కుమారుని యొక్క జీవితము అంత్యమవుతుంది కదా మై సన్ ఇస్ బౌండ్ టు డై నెక్స్ట్ మార్నింగ్ టుమారో ఆ సమయాన్ని పురస్కరించుకొని మార్కండేయుడు వెళ్ళాడు at that moment Markandeya nanna amma enduku meeru vicharistunnaru he asked his parents ee vicharamulo kaaranam emitani prashninchadu he asked his parents why do you feel so sad why appudu ee yokka eeshwarudu ichinatundi anugraha varaprasadanni vipulanga cheptu vacharu they explained in detail the boon granted by ishwara nayana 16 samvatsaram neeku anugrahinchadu bhagavantudu god has given you 16 years ee naadito 16 samvatsaram teeripothundi yes you will be completing 16 years today ikka neeku maaku etti sambandhamu ledhu you won't have any relationship there after ani cheppetappudiki ee maata naaku enduku purame cheppakoddu markandeya said why did not tell me before భగవంతుని అనుగ్రహం చేత దీన్ని నేను తప్పక ఏ విధంగా నేను క్యాన్సిల్ చేసుకుంటాను బై గాడ్స్ గ్రేస్ ఐ కెన్ ఈవెన్ గెట్ ఇట్ క్యాన్సిల్డ్ వెళ్ళాడు అక్కడ నుంచి
He got up from there. ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాడు. He went to Ishwara. ఈశ్వరుని గట్టిగా కరుచుకున్నాడు. He hugged Ishwara. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నామాన్ని ఉచ్చరిస్తూ వచ్చాడు. He went on chanting that nama, ఓం నమః శివాయ. రాత్రంతా కూడా ఈ నామస్మరణతోనే ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు. Throughout night he went on repeating God's name, ఓం నమః శివాయ. అర్ధరాత్రి సమయం ఏర్పడింది. It was midnight. యముడు వచ్చాడు, పాశం వేశాడు. Yama came and he just spread the news. యముడు పాశం వేసేటప్పటికి, when once that news was spread, ఈ మార్కండేయుడు ఈశ్వరుని కరుచుకున్నాడు కనుక ఈశ్వరుని కూడా ఈ పాశం పోయింది. As Markandeya hugged Ishwara and Ishwara was also tied up by this news. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, then Ishwara manifested there. ఓ యముడా, ఓ యమ, నాకు కూడా నువ్వు పాశం వేసేటువంటి అధికారం ఉందనా? Do you have authority even to tie me up like that? తక్షణమే నీవు మరణింతుగాక అని తను శాపించాడు. అండ్ హీ కర్స్డ్ హిమ్ లెట్ యు డై ఇమిడియట్లీ. కనుక ఇతని యొక్క చావు యముడికి పోయింది, యముడి యొక్క చిరంజీవితత్వము మార్కండేయునికి వచ్చింది. సో మార్కండేయ వాస్ సపోజ్డ్ టు డై, వెల్ దిస్ డెత్ పెనాల్టీ హస్ గాన్ టు యమ. దైవ ప్రార్థన చేత, ఇమ్మోర్టల్ దైవం యొక్క స్పర్శ చేతను, దైవం యొక్క అనుగ్రహం చేతను ఎటువంటి కర్మలైనా కూడా మనం మార్చుకోవచ్చును. బై గాడ్స్ వర్డ్స్, బై డివైన్ టచ్, by following divine command we can get anything cancelled. కనుకనే దైవత్వాన్ని మనం నిరంతరము ప్రార్థించటము, నిరంతరము స్మరించటము, నిరంతరము చింతించటము, నిరంతరము పూజించటము అత్యవసరం. Therefore we have to constantly pray, we have to constantly incessantly think of God, pray దైవం to him, sing his glory. స్థానంలో లేడు. God is not located in a separate place. దైవం నీయందే ఉంటున్నాడు. God is within you. దైవం దేహమునందే ఉంటున్నాడు. God is in your body. కనుక నీ దేహమే దేవుని యొక్క దేవాలయము. Therefore body is the temple of God. కనుక అట్టి అంతర్ముఖమైన దైవతత్వాన్ని మనం నిరంతరము చింతిస్తూ రావాలి. So we have to think of the divinity within. గణపతి అనగా, గణపతి, గణపతి అనగా ఏమిటి? What do you mean by Ganapati? అనేక విధమైనటువంటి కర్మలను పరిహారం గావించేటువంటి వాడు. The one who atones all our sins. కర్మలకు సంబంధించినటువంటి కర్మలను కూడాను నిర్మూలం గావించేటువంటి వాడు. And in fact he will cancel all the consequences of our past actions. అధిపతి ఈ గణపతి. గణపతి is the master of all gana. అనగా ఏమి? పంచేంద్రియములకు, దశేంద్రియములకు, పంచభూతములకు, పంచకోశములకు అన్నిటికీ తానే గణపతి. గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్. అందులోనే దైవత్వము. దేర్ లైస్ ద డివినిటీ. పంచకోశములు కూడాను అదనే అధిపతి. ద ఫైవ్ లైఫ్ షీస్, గణపతి ఇస్ ద మాస్టర్. మొట్టమొదట దేహంతో అన్నమయ ప్రాణ కోశం. ద ఫస్ట్ వన్ ఇస్ అన్నమయ కోశము. ద ఫస్ట్ వన్ షీత్ ఆఫ్ ఫుడ్. ప్రాణమయ కోశము. ద లైఫ్. మనోమయ కోశము. ద మైండ్. అంతవరకు మాత్రమే ఈనాటి మానవులు కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. మ్యాన్ ఈజ్ ఏబుల్ టు రీచ్ అండ్ అండర్స్టాండ్ టిల్ ద థర్డ్ జ్ఞానమయకు, ఆనందమయముకు ప్రయాణం చేయటం లేదు. హీ ఈజ్ నాట్ ట్రావెలింగ్ టు ద ఫోర్త్ షీత్. ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయం ఈ మూడు కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి యొక్క శక్తులే. The first three life sheaves, the food, the life and the mind, are merely physical and external. జ్ఞానమయ కోసం మాత్రము అది కారణ స్వరూపమైనటువంటిది. The sheath of wisdom is the causal aspect. దీనికి అతీతమైనటువంటిది ఆనందమయ కోశము. Beyond that there is a sheath of ananda. అట్టి ఆనందం మనకు ప్రాప్తించాలంటే దైవాన్ని ఆశ్రయించాలి. In order to attain the state of bliss you have to pray to God. ఇట్టి పంచకోశముల చేత చుట్టబడినటువంటి వాడు పరమాత్ముడు. And God has got all the five essential principles. ఈ పంచకోశములను మనం విమూలం చేసుకుంటూ రావాలి. We have to remove one after another the five life principles. దీనికి గణపతియే సహాయము. గణపతి helps you to. గణములకంతా పతియే కాబట్టి ఈ గణపతి ఏమైనను చేయగలడు. As is the master of all ganas he can do anything. ఇతను మహా బుద్ధిశాలి. He is highly intelligent. చాలా తెలివితేటలు గలవాడు. Very intelligent. అందుకోసమనే ఎక్కడైనా ఏనుగు చూసినప్పుడు అది గజ తెలివిరా అంటారు. When once you see an elephant you say it's తెలివితేటలు చాలా సూక్ష్మంగా ఉంటుంటాయి ఎలిఫెంట్కు. Elephant is very intelligent. దాని యొక్క గుణం మరొకరికి రాదు. No one would ever match. ఒక మాస్టర్ను మాత్రమే అది విశ్వసిస్తుంది కానీ మరొకరిని విశ్వసించదు. The elephant follows the master only, none else. కాబట్టి అదనికి ఒకే మాస్టర్గా ఉండాలి. So there needs one master. కనుక ఈ గణపతికి ఏ మాస్టరు లేడు. గణపతి హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్. ఇతనికి తినే మాస్టర్. హీ ఈజ్ ఎ మాస్టర్ టు హింసెల్ఫ్. కనుకనే ఈ యొక్క వినాయకుడిని మనము అనేక రకములుగా మనం భావించి పూజించేదానికంటే వినాయకుడు అనగా మన యొక్క బుద్ధి ప్రసన్నతనే వినాయకుడిగా విశ్వసించాలి. Instead of worshipping Lord Vinayaka, we have to consider that Vinayaka stands for intelligence.
కనుక ఈ తెలివితేటలను మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We have to make proper use of our intelligence. దీన్నంత మిస్యూజ్ చేయకూడదు. We should never misuse our intelligence. దుర్వినియోగపరచకూడదు. We should not misuse it. దుష్టంగంతో చేర్చకూడదు. We should not put it in the bad company. నీ యొక్క జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది. Then only your life would be redeemed. నేను అప్పుడప్పుడు పిల్లలకంతా చెప్తుంటాను. భగవాన్ tells our students now and then. ఇతరులతో మీరు ఎక్కువ కలవకండి అని అంటుంటాను. Don't join the company frequently. ఎందుకనగా ఈ దుష్టంగం చేత ఆ తన యందు ఉన్నటువంటి ఒక సూక్ష్మమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములు కూడాను నిర్మూలమైపోతుంటాయి. Because of the bad company, all the sacred sentiments within you will be spoiled, ruined. కనుక నీవు దాసుడైపోతున్నావు కానీ వినాయకుడు కావటం లేదు. In fact, you become a slave by associating in the bad company. దాసుని మాటనే నమ్ముతున్నావు కానీ నాయకుడి మాటను నమ్మటం లేదు. In fact, you go by the words of the slave but not by the master. ఇదే ఒకానొక సమయం లోపల రామాయణం లోపల కైకేయిని పోయి ప్రశ్నించారు. The same thing is written there in Ramayana. Amma, neevu Kekaya rajaputrivi. Mother, you are the daughter of the king of Kekaya. Alanti neevu oka daasi ainatunti oka ee maatala neevu nammatamu. Why should you follow, believe the words of this ee mandala maatala neevu nammakoodu. Don't go by the words of your mantra. నీకు చాలా అపకీర్తులు పాలైపోతావు. You will be put to disrepute. కన్న కొడుకును కూడా నువ్వు దూరం చేసుకుంటావు. In fact, you will be cut off from your own son. ఈ రామచంద్రుడి కంటే నీకు ప్రేమ కలిగినట్టుగారు మరొకరు లేరు. And in fact, no one loves you more than Ramachandra. చిన్నప్పటి నుంచి శ్రీరామచంద్రుని చాలా ప్రేమిస్తూ వచ్చావు. In fact, you have been loving Ramachandra. తన సొంత కుమారుడైనటువంటి ఒక భరతుని కూడా నువ్వు విస్మరించింది. And in fact, you love Rama more than అలాంటి నీ ప్రేమ ఈనాడు ఎట్టు మారిపోయింది. What happened to all that love you had? కేవలం ఈ మందర మాటల చేత నీ యొక్క బుద్ధి మార్పుపోతు కలిగి. You are carried away by the words of Mandara. ఆ సమయంలో కూడాను బుద్ధి భేదం చేతనే మందర మాటనే సత్యము అని ఆమె ఖండిస్తూ వచ్చింది. Because of the bad times, she has gone by the words of Mandara and considered them all true. అలాగా బుద్ధి భేదం కలిగినప్పుడు అసత్యం సత్యంగా ఏర్పడుతుంది. Because సత్యం అసత్యంగా మారుతుంది. Because of perversion, falsehood appears as truth and vice versa. కనుక మనము అనేక రకమైనటువంటి సంగదోషముల చేత మన బుద్ధులు కూడాను మార్పు చెందుతుంటాయి. The company affects our mind and intelligence. కనుక మనం చిన్న వయసు నుంచినే తేజదుత్యన సంసర్గం. So right from childhood we should run away from bad company. Baja sadhu samagamam. We should always join the good company. Guru punya mahoratram. We should do good deeds all the time. ఈ విధంగా మనం విచారణ చేయాలి. This the way how we conduct ourselves. ఎవరితో కూడా మనం అధికంగా సంపర్కం చేయకూడదు. We should not be in anybody's company for too long. Hello, hello. How are you? How are you? Goodbye, goodbye. Bas. Our association should be under certain limitations. Hello, hello. Goodbye, goodbye. ఒక అట్టి లక్ష్యాన్ని మీరు సాధించుకుంటూ achieve that aim and goal. ఈ నాటి నుంచి కూడాను from this day. వినాయకుడు. వినాయకుడు. నాయకుడు లేనిటి వాడు వినాయకుడు. వినాయక has no master above him. అతనే మా నాయకుడు. He is our leader. అతనికి ఏ పైనైనా పెట్టుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. You may give any name to him. అట్టి నాయకుడు మాకు చిక్కాడు అనేటువంటి ధైర్యంతో మీరు జీవితాన్ని సార్థకంగా భావించుకోండి. Face the life with all the courage that you have got God himself as the master, the leader. కనుక సో ఈ వినాయక చవితి అనగా ఏదో మనం పూజలు చేసుకోవటము, పత్రి తేవటము, బిళ్ళ పత్రి, మారేడు పత్రి, తులసి పత్రి, ఏదో ఈ పత్రులంతా వేసుకో, ఇది కాదు మనం అర్పితం చేయవలసింది. వినాయక చవితి డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ద లీవ్స్ ఆఫ్ ఎనీ ప్లాంట్. పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగింటిని మనం అర్పితం గావించాలి. వి హావ్ టు ఆఫర్ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్. ద దేహమే పత్రము. బాడీ ఇస్ ద లీఫ్. ఈ పత్రం ఎప్పుడు రాలిపోతుందో. వెన్ ఇట్ ఫేడ్స్ అవుట్, వెన్ ఇట్ డ్రాప్స్. కాబట్టి ఈ పత్రాన్ని మనం నమ్ముకో ఉండకూడదు. డోంట్ గో బై దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరరీ. పుష్పం దెన్ ఫ్లవర్. వాడిపోయే పుష్పం కాదు. ఫ్లవర్ ఫేడ్స్. ఎండిపోయే పుష్పం కాదు. ఇట్ నెవర్ గెట్స్ డ్రై. కాలిపోయే పుష్పం కాదు. ఇట్ నాట్ ద వన్ రాలిపోయే పుష్పం కాదు. జారిపోయే పుష్పం కాదు. ఇట్ నెవర్ డ్రాప్స్. అది మనో పుష్పం. యువర్ మైండ్ ఇస్ ద ఫ్లవర్. ఇంకా తోయం దెన్ ద వాటర్. ఈ వాటర్ ఎక్కడిది? ఏ ట్యాప్ వాటరో, ఏ బావి వాటరో, ఏ నది వాటరో, ఇది కాదు. ఇట్స్ నాట్ ది ట్యాప్ వాటర్. ఆనంద పాష్పమే తోయం. వాటర్ ఇస్ నాట్ ద ట్యాప్ వాటర్, ఇస్ నాట్ వెల్ వాటర్ ఆర్ ద రివర్ వాటర్, ద టియర్స్ ఆఫ్ జాయ్. మన ఫలం. ఫలం. ఈ ఫలం దేని భగవంతుడికి అర్పితం చేయాలి? వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్? ఏ జామ పండు, లేక మామిడి పండు, లేకపోతే అరటి పండు, ఏ ఫలంలో ఆపిల్ పండు, ఇవంతా మనం అర్పితం చేయాలి. వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్? ఆపిల్ ఫ్రూట్ ఆర్ మ్యాంగో ఫ్రూట్ ఆర్ వాట్? మనో ఫలం. అండ్ యువర్ మైండ్ ఇస్ ద ఫ్రూట్. కాబట్టి పత్రం, పుష్పం,
ఫలం తోయం ఈ నాలుగు కూడాను దేహంలో ఉండినటువంటి అర్పితం చేయాలి. సో దీస్ ఫోర్ విదిన్ యూ హావ్ టు నీకు ఒక నయా పైసా ఖర్చు లేదు. యు డోంట్ నీడ్ టు స్పెండ్ సింగిల్ నయా పైసా. ఎట్టి బాధలకు నీ గురి కాదక్కర్లేదు. యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ ఈ భౌతికమైనటువంటి ఫలాలు ఇచ్చి ప్రయోజనం ఏంటి? వాట్ ఫర్ వై షుడ్ ఆఫర్ దిస్? ఈ ఫలాలు కొడు చూపుతున్నారు భగవంతునికి. యు జస్ట్ షో టు గాడ్. చూపేది దేవునికి, మేపేది నువ్వునికి. You show all the preparation to God, but you eat ultimately. ఏం ఫలం చెప్పండి? What do you get out of that? అది ఇస్తే ఒక్కతూరి ఇచ్చేసే అయిపోయింది. Offer it totally. మధ్య మధ్య ఏ బంప్స్ జంప్స్ రాకూడదు. There should not bumps and jumps in between. అలాంటి పుష్పాన్ని మనం భగవంతునికి అర్పించాలి. We should offer that sort of flower. అలాంటి తోయాన్ని భగవంతునికి వదలాలి. That type of water is. అలాంటి పత్రంతో మనం పూజించాలి. We should worship God with that. అలాంటి మనం అది అర్పితం గావించాలి. Such a fruit has got to be offered to God. ఇది ఏ నిజమైనటువంటి ఈనాడు అర్పితము. This is true offering. ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలతో, ఈ విధమైనటువంటి ఆరాధనతో, ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలతో మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. భగవాన్ వాంట్స్ us to lead a life in prayer, worship and correct conduct. So saying, he blesses everybody and brings his discourse to a close. శుక్లాంబరధరం గణపతి మంత్రం శుక్లా